environment. Manaki 10th lo next manaki our environment. This is the last lesson in case for a biology paranga chusinatlayite manaki our environment anedi oka last lesson. Deentlo manaki oka rendu confusing words first vastundi. Adu entante manaki environment ecosystem ani artham. Nana ఎన్విరాన్మెంట్ అంటే జస్ట్ ఇట్స్ ఇట్ రెఫర్స్ టు సరౌండింగ్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మనం ఎన్విరాన్మెంట్ అని అంటారు. అంతకరికి అయిపోయింది. మన చుట్టూ ఉన్నటువంటి గాలి కావచ్చు, నీరు కావచ్చు, నేల కావచ్చు, టెంపరేచర్ వాటి జస్ట్ ఒక మన చుట్టూ ఉన్నటువంటి వాటిని ఎన్విరాన్మెంట్ అంటారు. అదే ఇక్కడ మనకి దీంట్లో క్లియర్గా చూడండి, ఎన్విరాన్మెంట్ రెఫర్స్ టు ద సరౌండింగ్స్ whereas ecosystem undirandi. So maniki ikkada rendu terms unnai, okati environment ecosystem. Nana environment just man chuttu unnatundi vata chuttu unnatundi parisaralu gurinchi cheptundi environment. Marok sari environment man chuttu unnatundi parisaralu gurinchi cheppedi environment. Ecosystem entirely different. Etlante ecosystem em cheptundante interaction ante oka particular place lo ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో అక్కడ ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజము వాటికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు దట్ ఇస్ ఇంట్రాక్షన్. వాటితో పాటు వాటి బై చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ తో లింకప్. నన్ను ఇక్కడ చూడండి, టూ థింగ్స్, ఎన్విరాన్మెంట్ రెఫర్స్ టు సరౌండింగ్స్ అక్కడికి ఎండ్. వెరాస్ ఈకోసిస్టమ్ ఏం చెప్తుందంటే ఇట్స్ అన్ ఇంట్రాక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అమాంగ్ దెమ్సెల్ఫ్ and also interaction with the non living things which are present in the environment. So ecosystem ki environment ki adi theda mari konsa chudunara. So environment refers to surroundings whereas ecosystem is interaction between environment and the living organism. Next inkoncham depth ga chudalante environment, the environment is the area where living organism living organism live and includes the non living physical conditions such as air, water, soil. The environment constant ga change avutundi. Environment maniki oka backbone, manavantaru kuda batukutunnam ante aa environment valla maatrame. Ikka chudandi inko concept ichadu, adu entante oka ecosystem ane oka word ni coin chesina scientist A.G. Tansley. A.G. Tansley ane oka scientist ecosystem అనే పదాన్ని చెప్పాడు. అతను చెప్పిన ప్రకారం అయితే ఆల్ ది ఇంట్రాక్టింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎన్ ఏరియా, ఆల్ ది ఇంట్రాక్టింగ్ అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో నివసిస్తున్నటువంటి జీవరాశులు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అవి ఇంట్రాక్ట్ టుగెదర్ విత్ నాన్ లివింగ్ కాన్స్టిట్యూయెంట్స్ విత్ నాన్ లివింగ్ అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో లివింగ్ థింగ్స్ వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తో పాటు అవి నాన్ లివింగ్ థింగ్స్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ తో కూడా ఇంట్రాక్ట్ అవుతాయి. సో వాటినే ఈకోసిస్టమ్ అని అంటారు. ఈకోసిస్టమ్ ఇంకోటి కూడా చెప్పారు, ఇట్స్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్ఫియర్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్ఫియర్. చూడండి, ఒక భూమి మొత్తాన్ని ఒక గుండ్రని బయోస్ఫియర్ గా చెప్తే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఈకోసిస్టమ్ అంటే ఒక బయోస్ఫియర్ లో మొత్తం ఒక ఒక భూమి అంతా కూడా ఒక బయోస్ఫియర్ గా చెప్తే ఒక పర్టిక్యులర్ గా స్ట్రక్చరల్ ఒక గోడ ఉంది. మన ఇంటికి ఒక గోడ ఉంది, గోడలో ఒక ఇటుకరాయి లాగా అంటే ఒక ఇటుకరాయి ఒక గోడ నిర్మిస్తుంది. అలాగే ఒక ఈకోసిస్టమ్స్ అన్ని కూడా కలిపితే ఒక బయోస్ఫియర్. సో సింపుల్ గా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈకోసిస్టమ్ ని ఈకోసిస్టమ్ కలిసే ఇట్స్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్ఫియర్. సో ఇక్కడ చూడండి, సో ఈ యొక్క ఈకోసిస్టమ్ రెండు రకాలు బేసిక్ గా, నేచురల్ ఈకోసిస్టమ్, మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్, ఆర్టిఫిషియల్. అంటే నేచురల్ ఈకోసిస్టమ్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈకోసిస్టమ్ ని నేచురల్ ఈకోసిస్టమ్ అంటారు. అది సముద్రం కావచ్చు, అడవి కావచ్చు, లేదా ఒక పాండ్ లేక్ ఏదైనా కావచ్చు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ఇట్స్ బీన్ కంటిన్యూయింగ్ ఇన్ ద నేచర్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి యొక్క త్రోడ్పాటు లేకుండా నేచర్ పరంగా ఏర్పడినటువంటి ఈకోసిస్టమ్ ని నేచురల్ ఈకోసిస్టమ్. ఎదర్ ఇట్ మే బి ఎ పాండ్ ఈకోసిస్టమ్, ఆర్ ఇట్ మే బి ఫారెస్ట్ ఈకోసిస్టమ్, వాట్ ఎవర్ మే బి లేక్ ఈకోసిస్టమ్, ఏదైనా కానీ నేచురల్ ఈకోసిస్టమ్.
ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ అంటే ఒక మనిషి తయారు చేసినటువంటి, మేబీ ఒక మనిషి క్రియేట్ చేసినటువంటి ఈకోసిస్టమ్, ఒక మనిషి దాన్ని మెయింటైన్ చేసినటువంటి ఈకోసిస్టమ్, ఒక మనిషి దాన్ని కాన్స్టెంట్ గా దానిపైన శ్రద్ధ వహిస్తే తప్ప ఆ ఈకోసిస్టమ్ సస్టైన్ అవ్వదు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ గా ఆగ్రో ఈకోసిస్టమ్ అని ఇచ్చాడు. నన్ను ఆగ్రో ఈకోసిస్టమ్ అంటే ఏంటి, ఒక కొన్ని వేల ఎకరాల్లో వ్యవసాయం పండించాడు దాన్ని ఒక ఈకోసిస్టమ్ అంటారు. ఎందుకంటే అక్కడ లివింగ్ థింగ్స్ ఉన్నాయి, లివింగ్ థింగ్స్ బయట ఉన్నటువంటి వాటిని ఏమవుతున్నాయి, ఇంటరాక్ట్ అవుతున్నాయి, అవునా, ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో అక్కడ చూడండి, ఒక మనిషి తన శక్తి తన టైంని వెచ్చించి దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, తను చేసినటువంటి వ్యవసాయము నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ పాడవుతుంది. సో దాన్నే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తాడు, ఒక పెద్ద గుంట తవ్వి దాంట్లో నీళ్ళు నింపి, అవునా, ఆ నీటిలో ఒక చేప పెరగడానికి కావలసినటువంటి మెటీరియల్స్ దాంట్లో వేసి, ఫుడ్ మెటీరియల్స్ దాంట్లో వేసి అక్కడ ఏం చేస్తున్నాడు, ఒక అక్వేరియం క్రియేట్ చేస్తున్నాడు. అంటే అంతకు ముందు అక్కడ ఒక చెరువు లేదు, ఒక గుంట లేదు, కానీ మనిషి ఏం చేశాడు, గుంట తవ్వి నీళ్లు నింపి ఆ చేపలు పెంపించి దాంట్లో చేపలు పెరగడానికి కావాల్సిన ఆహారాన్ని అందించి అక్కడ ఏం చేస్తున్నాడు, ఒక క్రియేట్ చేశాడు ఒక ఎన్విరాన్మెంట్, దాన్నే అక్వేరియం, దట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. సో ఈకోసిస్టమ్ అంటే అర్థమైంది. నెక్స్ట్ మనకి ఒక ఈకోసిస్టమ్ లో ఏమేమి బేసిక్ గా ఉంటాయి, కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ అంటారు. అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ లో రెండే కాన్సెప్ట్స్ ఉన్నాయి, బయోటిక్, ఏ బయోటిక్. బయోటిక్ కాంపోనెంట్ అంటే లివింగ్ థింగ్స్, మేబీ ప్లాంట్స్, మేబీ అనిమల్స్, మేబీ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఏమంటారంటే బయోటిక్ కాంపోనెంట్ అంటారు. అదే ఏ బయోటిక్ అంటే లైఫ్లెస్ థింగ్స్, అంటే జీవం లేనటువంటి వాటిని ఏ బయోటిక్ కాంపోనెంట్స్ కింద చెప్పారు. సో ఎయిర్, గాలి, నీరు, వాటర్, ల్యాండ్, అవునా, నేల లేదా సాయిల్, వాటర్ మేబీ, అవునా, తర్వాత టెంపరేచర్, లైట్, రెయిన్ఫాల్, విండ్, ఇవన్నీ కూడా ఏ బయోటిక్ కింద వస్తుంది. సరే కొంచెం డెప్త్ గా మనం చూద్దాం, ఎందుకంటే 10th క్లాస్ లో మీకు బయోటిక్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోటిక్ లో ఏముంటుంది. సో బయోటిక్ కాంపోనెంట్స్ లో ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో దీంట్లో ప్రిలిమినరీ గా ఫస్ట్ మనం ఈ యొక్క బయోటిక్ కాంపోనెంట్స్ లో కూడా బేసింగ్ అపాన్ రిలేషన్షిప్, బేసింగ్ అపాన్ ఫుడ్ డిపెండెన్సీ, అంటే బేసింగ్ అపాన్ ఫుడ్ డిపెండెన్సీ రిలేషన్, మనం బేసిక్ గా ఈ బయోటిక్ కాంపోనెంట్స్ ని బేసిక్ గా డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు చూడండి, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్, మళ్ళా కన్జ్యూమర్స్ మళ్ళా త్రీగా డివైడ్ చేశారు. ఇందుకు ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ ఇస్ నథింగ్ బట్ ఆటోట్రాఫ్స్ అంటే ఏంటి. సో ఇవి ఏం చేస్తున్నాయి అంటే మన ప్లాంట్స్, మన ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, కంటికి కనిపించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని, అవునా, భూమిలో నుంచి వచ్చినటువంటి వాటర్ ని, సన్లైట్ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకొని ఒక కార్బోహైడ్రేట్, ఒక స్టార్చ్ తయారు చేసుకుంటుంది. అంటే ఏంటి, ప్లాంట్స్ ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ అదర్ ఆర్గానిజమ్స్, యూ కెన్ సే ప్లాంట్స్ ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్, బట్ దే ఆర్ డిపెండింగ్ అపాన్ నాన్ లివింగ్ థింగ్స్. ప్లాంట్స్ నాన్ లివింగ్ థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, సన్లైట్, సన్లైట్ ఎనర్జీ ఇస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ ఇస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎలా, అలాగే ఒక ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఒక ప్లాంట్ సన్లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ చేసి, వాటర్ని మిక్స్ చేసి మనకి ఒక గ్లూకోజ్ని తయారు చేస్తుంది. ఆ గ్లూకోజ్ తయారైనటువంటి గ్లూకోజ్ దానికి యూజ్ అవుతుంది, అది తినడానికి పెరగడానికి అది యూజ్ అవుతుంది. అంటే ద ప్లాంట్స్ విచ్ హవ్ ప్రొడ్యూస్ ద కార్బోహైడ్రేట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అ ఫుడ్ ఫర్ ది రిమైనింగ్ ఆర్గానిజం విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది ఎర్త్, భూమి పైనటువంటి సమస్త జీవరాశులకు మన యొక్క చెట్లు ఆహారాన్ని అందిస్తున్నాయి. సో అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఇక్కడ ప్లాంట్స్ ఇంకొక పని కూడా చేస్తుంది. ఏం పని చేస్తుంది అంటే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అది స్వీకరించి ఒక ఆహారాన్ని తయారు చేసి ఇన్ రిటర్న్ గా మనకి ఏమిస్తుంది అంటే ఆక్సిజన్ మనకి బయటికి ఇస్తుంది. ఆ ఆక్సిజన్ మనకి ఉపయోగపడుతుంది, మన రెస్పిరేషన్ కి ఆక్సిజన్ చాలా ముఖ్యము. నెక్స్ట్ ఇది దట్స్ అబౌట్ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ నన్న ఇక్కడ కన్జ్యూమర్స్ రెండో కేసు ఉంది. నన్న కన్జ్యూమర్స్ లో ఏంటంటే దీస్ ఆర్ ద ఆర్గానిజం విచ్ డజంట్ ప్రొడ్యూస్
ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అంటే స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోకుండా ఇతర జీవుల మీద ఆధారపడే జీవులను ఏమంటారంటే కన్జ్యూమర్స్ అని అంటారు. సరే, అంటే వేరొక జీవుల మీద ఆధారపడి ఉన్నాను. నెక్స్ట్ మనకి కన్స్యూమర్స్ చెప్పాను. సో కన్స్యూమర్స్ ని ఎట్రోట్రాఫ్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకో కాబట్టి. అయితే కన్స్యూమర్స్ లో కూడా రకాలు ఉన్నాయి, బేసింగ్ అపాన్ దేర్ ఫీడింగ్ హ్యాబిటేట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ అనేవి సొంతంగా ఆహారం తయారు చేసుకోవు, కానీ డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవుతాయి. సో మన మామూలు చెప్పారంటే అర్థం ఎలా చెప్పారంటే వెజిటేరియన్స్ అంటే ఇవి ఏ ప్లాంట్ మెటీరియల్స్ మాత్రమే తింటాయి. సో ఎగ్జాంపుల్ కింద కౌ, షీప్, గోట్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అంటే కన్స్యూమర్స్ లో ఫస్ట్ పార్ట్ మనకి హెర్బివోర్స్ కింద వస్తారు, అవునా? సో వీళ్ళని ఫస్ట్ కన్స్యూమర్స్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్ గా ప్లాంట్ మెటీరియల్స్ మాత్రమే తింటాయి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, కార్నివరస్. కార్నివరస్ అనేది ఏంటంటే దీస్ ఆర్గానిజమ్స్ విల్ ఈట్ ఓన్లీ మీట్ అంటే వేరొక జీవిని ఆహార, వేరొక జీవి యొక్క శరీర భాగాలు కావచ్చు లేదా ఆ యొక్క వెజిటేరియన్ అంటే ప్లాంట్ మెటీరియల్ తినకుండా మాంసం తినే జీవుల్ని కార్నివరస్ అని అంటారు. అయితే ఈ కార్నివరస్ లో కూడా మనకి ప్రిడేటర్స్ స్కావెంజర్స్ అని రెండు రకాలు ఉన్నాయి కదా. సో ప్రిడేటర్స్ అంటే ఒక జీవి ఇంకొక జీవిని చంపి ఆ తర్వాత తినే వాటిని ప్రిడేటర్స్ అంటారు. ఒక జీవి చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని తినే వాటిని స్కావెంజర్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, బేసిక్గా చూడండి, కార్నివర్స్ లో సమ్ కార్నివర్స్ దట్ ఈస్ ప్రిడేటర్స్ లైక్ లయన్స్, హాక్స్, వోల్స్ విచ్ అటాక్, ఏవైతే వాటి ఏం చేస్తాయి, ఒక జీవిని చంపి తింటాయి. ఇంకొన్ని ఉన్నాయి స్కావెంజర్స్, గుంట రెక్కలు అంటారు. సో గుంట రెక్కలు ఏం చేస్తాయంటే ఈ యొక్క గుంట రెక్కలు గోతికడ నక్కలాగా అంటారు కదా. సో ఇవి ఏం చేస్తాయంటే పులి, సింహం ఏదైతే వేటాడి చంపి తినిందో మిగిలిపోయిన వాటిని ఈ యొక్క గుంట నక్కలు తింటూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన చూడండి మూడు కాన్సెప్ట్స్ వచ్చాయి. కన్స్యూమర్స్ లోనే ఒట్టి ప్లాంట్ మెటీరియల్స్ ని తినే వాటిని హెర్బివోర్స్, ఫస్ట్ లెవెల్ కన్స్యూమర్స్. ఒట్టి ప్లాంట్ మెటీరియల్స్ ని తినే వాటిని ఫస్ట్ లెవెల్ కన్స్యూమర్స్ అంటారు. సెకండ్ కార్నివరస్ అంటారు. ఈ కార్నివరస్ ఏంటంటే మాంసం తినే జీవులు, అంటే గడ్డి వాటిని తినకుండా మాంసం తినే జీవులు. దీంట్లో కూడా వేటాడి చంపి తినే జీవుల్ని ప్రిడేటర్స్ అంటారు. చచ్చిపోయిన శవాలని లేదా చచ్చిపోయిన జీవులు తినే వాటిని స్కావెంజర్స్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే డికంపోజర్స్ అని ఉంటున్నారు. మరి డికంపోజర్స్ అంటే ఏంటంటే ఏ జీవైనా కానీ చచ్చిపోయిన తర్వాత, అవునా, మనం మామూలుగా గమనిస్తూ ఉంటే కుళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ కుళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు 100 కేజీల ఒక జీవి చచ్చిపోయింది అంటే అది ఏమైపోతుంది, 3 నెలల లోపల తునాతునుకగా మట్టిలో కలిసిపోతుంది. దానికి కారణము మట్టిలో ఉండే బ్యాక్టీరియా అండ్ ఫంగై ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా డిగ్రేడ్ చేసి డికంపోజ్ చేస్తుంది. ఒకవేళ డికంపోజర్స్ అనేది ఈకో సిస్టంలో లేకపోతే సో భూమి మీద పూర్తిగా శవాల దిబ్బగానే ఉండిపోతుంది. డికంపోజర్స్ ఏం చేస్తాయంటే నెంబర్ వన్, సో ఒక జీవిని డికంపోజ్ చేసి ఆ జీవి శరీర భాగాలను మన ప్లాంట్స్ కి ఒక న్యూట్రియంట్ గా తయారు చేసి ఇచ్చేస్తాయి. ఒక జీవిని డికంపోజ్ డిటినోట్ చేసి ఆ యొక్క పార్ట్స్ ని లేదా ద డికంపోజ్ చేసేసి దాని న్యూట్రియంట్ గా మార్చి అవి ఏం చేస్తాయి, ప్లాంట్స్ కి న్యూట్రిషన్ గా వాటికి ఎరువుగా కూడా మార్చేస్తాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ శవాలు కానీ ఎక్కువగా ఉండిపోతే భూమి మీద వాటి స్పేస్ ఎక్కువ అయితే ఆక్యుపై చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఈ డికంపోజర్స్ ఈక్వల్గా ఏం చేస్తాయంటే ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా డికంపోజ్ చేసి స్పేస్ క్రియేట్ చేసి ఇస్తాయి. సో శవాలు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అలానే మిగిలిపోయి శవాలు అలానే ఉండిపోతే మనకి జీవించడానికి నేల కూడా దొరకదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటున్నామంటే దాని కారణము ఈ యొక్క డికంపోజర్సే. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకోటి నేను దీంట్లోనే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఓమ్నివర్స్. ఓమ్నివర్స్ అంటే మనము ప్లాంట్ మెటీరియల్ తింటాము, యానిమల్ మెటీరియల్ తింటాము. అంటే మనకి ఏది దొరకకపోతే పప్పు అన్నము, మజ్జిగ అన్నం తింటాము, రైస్ తింటాము, దొరికిందంటే బిర్యానీ తింటాం, అంటే చికెన్, మటన్, ఫిష్ అన్ని తినేస్తాం. అంటే సర్వభక్షులు మనం ఏది పడితే అది తినగంటారు, దాన్నే ఓమ్నివర్స్ అని అంటారు.
isn't it? That's about things. Next maniki, so this is about biotic components. Nana biotic components lo chinna revision. Biotic components lo entante all the living organism, whether it may be plant or animal or maybe microorganism, comes under biotic organisms. Then the first producers, these are the organisms whichever produce their own food materials without depending upon other organism, but depends upon non-living things such as light, air and water. Ante ee oka producers ante mana chettlu veraga dani veraga jeevini meeda aadharapadakunda swathahaga aaharanni utpatti chestuntayi. Ivi deni meeda aadharapadta chettlu kuda aa yokka suryudi yokka velutiru gaallo unde carbon dioxide neeruni use chesukoni swathahaga aayar tayar chestundi. So oka plant tayar chesinatundi aaharanni animals ki aaharanga panikostundi, isn't it? చూడండి, ఒక ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకి ఆక్సిజన్ వెనక్కి రిటర్న్ ఇస్తుంది, ఆహారాన్ని మనకి ఇస్తుంది. సో ప్లాంట్స్ మనకి ఆహారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ కన్సూమర్స్ ఏమున్నాయన. సో ఏవైతే ప్లాంట్స్ మీద డిపెండ్ అయి జీవిస్తాయో వాటిని హెట్రోట్రాప్స్ అంటారు. సో ఫస్ట్ ఒట్టి ప్లాంట్స్ ప్లాంట్ పెట్టలు తినే వాటిని హెర్బివోర్స్ అంటారు, లేదా ఫస్ట్ లెవెల్ కన్సూమర్స్ అని అంటారు. తర్వాత ఇంకొన్ని జీవులు ఉన్నాయి, ఇవి ప్లాంట్ మెటీరియల్ తినకుండా వేరొక జీవుల్ని తింటూ ఉంటాయి, దాన్ని సెకండ్ లెవెల్ కన్సూమర్స్ అంటారు. నెక్స్ట్ ఈ కన్సూమర్స్ లోనే ప్రిడేటర్స్, స్కావెంజర్స్ ఉన్నాయి. ప్రిడేటర్స్ అంటే వేరొక జీవులు చంపి తినే వాటిని ప్రిడేటర్స్ అంటారు, చనిపోయిన జీవులు తినే వాటిని స్కావెంజర్స్ అని అంటారు. ప్రిడేటర్స్ కి అయితే మన యొక్క లయన్, టైగర్ చెప్పుకోవచ్చు, స్కావెంజర్స్ కి అయితే మన యొక్క జాకిల్, కుంట రక చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి ఏ బయోటిక్ కాంపోనెంట్స్, ఏమంటే కాంపోనెంట్స్ లో మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేది లైట్స్. నన్న సమస్త జీవరాశులకు శక్తిని ఇచ్చేది ఆ యొక్క సూర్యుడు యొక్క వెలుతురు. ఇప్పటికీ కూడా సన్లైట్ లో 100% సన్లైట్ లో ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకునేది 1% కన్నా తక్కువ, మిగతా 99% యూసే కాదు. ఆ 1% గా చెట్లు డెవలప్ అవుతున్నాయి, దాని ద్వారా మనకు ఆహారము దొరుకుతున్నాయి. సో లైట్ ఈస్ మెయిన్. నెక్స్ట్ కండిషన్ డిపెండింగ్ అపాన్ లైట్ కూడా, ఒక లైట్ కూడా ఒక జీవరాశుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కండిషన్ అని టెంపరేచర్. నెక్స్ట్ టెంపరేచర్, నాకు టెంపరేచర్ అంటే మనకి టెంపరేచర్ మరీ చల్లగా ఉందనుకో అక్కడ జీవించడం కష్టం, మరీ ఎక్కువ ఉంటే జీవించడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నటువంటి ఆర్టిక్ కానీ అంటార్క్టిక్ ఏముంటుంది, అక్కడ ఐస్ ఉంటుంది, అక్కడ జీవించినటువంటి జీవరాశులు చాలా వరకు తక్కువ. అలాగే ఎండ ఎక్కువగా ఉండేటువంటి లేదా టెంపరేచర్ ఎక్కువగా వేడి ఎక్కువగా ఉండేటువంటి ఎడార్లో కూడా జీవరాశులు చాలా తక్కువ. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే టెంపరేచర్ మీడియంగా ఉంటేనే ఎక్కువ జీవరాశులు జీవిస్తాయి. దీన్ని ఇంకోలాగా చెప్పవచ్చు, టెంపరేచర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది లివింగ్ ఆర్గానిజం. టెంపరేచర్ కండిషన్ బాగుంటేనే ఎక్కువ జీవరాశులు జీవించగలుగుతాయి. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ గ్యాస్. సో అట్మాస్ఫిరిక్ గ్యాస్ గురించి చెప్పాలనుకుంటే మనకి ఏంటంటే మనకి అట్మాస్ఫియర్ లో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. సో మనం పీల్చుకునేది ఆక్సిజన్, మన యొక్క ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకి ఇన్ రిటర్న్ ఆక్సిజన్ ఇస్తుంది. ఇలా ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మనము ఆక్సిజన్ పీల్చుకోవడం ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వదలడం వల్లే అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ కాన్స్టెంట్ గా ఉన్నాయి. సో విండ్, సో చూడండి నాన్ లివింగ్ థింగ్ అయినటువంటి విండ్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఒకటి పాలినేషన్ అండ్ ఆల్సో ఆ యొక్క సాయిల్ డిస్పర్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చూడండి సర్వసాధారణంగా మేల్ ఫ్లవర్ లో ఉండే పోలన్ గ్రైన్స్ అలా ఫిమేల్ ఫ్లవర్ లో పడాలి అంటే ఒక గాలి వల్ల కూడా విండ్ పాలినేషన్ అంటారు. అలా పాలినేషన్ జరిగితే తప్ప మనకి ఒక ఫ్లవర్ నుంచి ఒక సీడ్ ఏర్పడాలి, ఒక ఫ్రూట్ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి, పాలినేషన్ జరగాలి, ఫర్టిలైజేషన్ జరగాలి. సో మన విండ్ అలా హెల్ప్ చేస్తుంది మన విండ్. సో ఒకటి విండ్ మనకి ఆ యొక్క చెట్లలో పూలో ఉండే పోలన్ గ్రైన్స్, అదే మేల్ పవర్ ఉండే పోలన్ గ్రైన్ ఫిమేల్ పవర్ లో పడి అక్కడి నుంచి ఫర్టిలైజేషన్ జరిగి ఒక సీడ్ ఏర్పడడానికి, లేదా కొన్ని ప్లాంట్స్ అక్కడి నుంచి ఇంకో చోట మూవ్ అవడానికి అంటే గాలిలో చిన్న చిన్నగా ఏదైనా మూవ్ అవడానికి, సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఈ కాటన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ కాటన్ సీడ్స్ అలా గాలిలో అలా తేలుతూ
దుర్దరంగా వెళ్ళి పడింది అనుకో, అక్కడ కూడా ఆ ప్లాంట్స్ గ్రోత్ కి ఆ గాలి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఫర్టైల్ సాయిల్స్ మట్టి కూడా అలా పైకి మూవ్ అవడానికి విపరీతమైనటువంటి గాలి వల్ల. నెక్స్ట్ కండిషన్ వాటర్. వాటర్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, వాటర్ లేకపోతే జీవమే లేదు. ఏ జీవికైనా వాటర్ ఖచ్చితంగా కావాల్సిందే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఒక ట్రాఫిక్ ఇది ఇచ్చారు, ట్రాఫిక్ లెవెల్. నన్ను ఇది ఏంటంటే చార్లెస్ ఎల్టన్ ఒక ఇకలాజికల్ పిరమిడ్, ఇకలాజికల్ పిరమిడ్ అంటే భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులని ఒక గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని చూశాడు. ఆ దాంట్లో భాగంగా అతను గమనించిన విషయం ఏంటంటే భూమి పైన ఫస్ట్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది లోయర్ లెవెల్కి ఫిట్ అయింది. దాని మీద డిపెండ్ అయ్యే ఫస్ట్ కన్స్యూమర్స్ హెర్బివోర్స్ అవి సెకండ్ స్టేజ్కి వచ్చాయి. దానిపైన డిపెండ్ అయ్యేది దట్ ఈస్ ద కార్నివరస్ అవి నెక్స్ట్ స్టేజ్కి వచ్చాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్ ట్రాఫిక్ లెవెల్స్ గ్రీన్ ప్లాంట్స్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ హెర్బివోర్స్, థర్డ్ కార్నివరస్, సెకండరీ కార్నివరస్, లాస్ట్ ప్రాపెక్స్ కార్నివరస్. మన ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ ఎనర్జీ అంటే ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ కానీ ఎనర్జీ కానీ ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఒక ట్రాఫిక్ లెవెల్ కి మూవ్ అవుతూ ఉంటాయి. అవునా, ఒక చైన్ లాగా మూవ్ అవుతుంటాయి. అలా ఒక ఒక గ్రాఫ్ పరంగా మనం చూపించినట్టయితే ఒక ట్రయాంగులర్ పిరమిడ్ లాగా మనకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ కండిషన్ ఫుడ్ చైన్. ఇది 1 మార్క్ 2 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఈజీగా ఒక ఎగ్జామినర్ వాట్ ఇస్ ఫుడ్ చైన్ అని వేస్తారు, వాట్ ఇస్ ఫుడ్ చైన్, వాట్ ఇస్ ఫుడ్ వెబ్ అని చేస్తారు. సో ఫుడ్ చైన్ ఏం లేదండి, ఇట్ ఇస్ ఎ లీనియర్ నెట్వర్క్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ ఏ కమ్యూనిటీ త్రూ విచ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్. నన్ను ఏం లేదు, ఒక కమ్యూనిటీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యవస్థ లోపల, అవునా, సో ఆ కమ్యూనిటీ లోపల ఎనర్జీ ఫుడ్ ఎనర్జీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక డయాగ్రమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు గ్రాస్ ఉంది, గడ్డి ఉంది. సో గడ్డిని ఏం చేసింది, ఆ గ్రాస్ ఆఫర్ తినింది, ఒక పురుగు తినింది, గ్రాస్ ఆఫర్ ఒక పురుగు తినింది, దాన్ని పక్షి తినింది, బర్డ్ తినింది, బర్డ్ ని ఆ పాము తినింది, పాముని ఆ యొక్క ఓవుల్ గ్రద్ద అది తినింది. అది తిన్న తర్వాత అది చచ్చిపోతే అది మట్లా కలిసిపోతే, అవునా. ఇక్కడ చూడండి మూడు కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. సో గడ్డి ఉంది, సో ఒక గడ్డిలో పెరుగుతున్నటువంటి గ్రాస్ ఆఫర్ ఉంది, సో గడ్డిని గ్రాస్ ఆఫర్ తినింది, అవునా. సో ఒక పురుగు తినింది, ఆ పురుగుని ఒక పక్షి తినింది, పక్షిని అవునా ఒక గ్రద్ద తినింది, సరే పక్షిని ఒక పాము తినింది, ఆ పాముని ఆ యొక్క గ్రద్ద తినింది. ఇక్కడ చూడండి ఒక్కొక్క స్టేజ్ లో మీరు చూడండి ఆ గడ్డిలో ఉన్నటువంటి ఎనర్జీ ఆ యొక్క పురుగుకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది, ఆహారం ద్వారా వెళ్ళింది. ఆ గడ్డిలో ఉన్నటువంటి ఎనర్జీ ఆ యొక్క గ్రాస్ ఆఫర్ ఆహారంగా తీసుకుంది కాబట్టి గడ్డిలో ఉండే ఎనర్జీ ఆ యొక్క గ్రాస్ ఆఫర్కి వెళ్ళింది. గ్రాస్ ఆఫర్ని ఒక పక్షి తినింది, అంటే గ్రాస్ ఆఫర్లో ఉండే ఫుడ్ లేదా ఎనర్జీని ఆ పక్షికి వెళ్ళింది. ఆ పక్షిని ఒక పాము తినింది, అంటే పక్షిలో ఉండే ఎనర్జీ ఆ ఫుడ్ మెటీరియల్ పాముకి వెళ్ళింది, పాముని గ్రద్ద తినింది. సో ఇలా సో ఫుడ్ ఆర్ ఎనర్జీ ఈస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 లెవెల్ టు నెక్స్ట్ లెవెల్, అవునా. సో ఇక్కడ చూడండి ఏమైంది, ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్. సో ఒకటి ఏంటిది, ద ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 లెవెల్, అంటే ఇక్కడ చూడండి ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎలా పోతుందంటే ఫుడ్ ద్వారా వెళ్తుంది. మనకందరికి కూడా ఎనర్జీ ఎలా వస్తుందంటే త్రూ ఫుడ్ ద్వారానే. సో ఇక్కడ కూడా అదే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫుడ్ చైన్స్ లో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫుడ్ చైన్, ఒకటి టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్, అక్వాటిక్ ఫుడ్ చైన్. టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ అంటే నేల పైన ఉన్నటువంటి ఒక ఫుడ్ చైన్. నేల పైన అంటే ఏంటి, గడ్డి, పురుగు, అవునా, తర్వాత ఆ పురుగు. ఇక్కడ మనకి ఇక్కడ డయాగ్రామ్ లో మనకి ఏమిచ్చారంటే గడ్డి, పురుగు, పక్షి, పాము, గ్రద్ద అని ఇచ్చారు. మనకి ఎగ్జామ్ టెస్ట్ బుక్ ఏమిచ్చారంటే జస్ట్ గ్రాస్, గడ్డి ఇచ్చాడు, ఇన్సెక్ట్ ఇచ్చాడు, పురుగు ఇచ్చాడు, స్నేక్, పక్షి, గ్రద్ద ఇచ్చాడు ఇక్కడ, అంటే డిపెండింగ్ అప్ఆన్. సో ఇక్కడ మనకి ఇదే ఫుడ్ చైన్ ఎగ్జాంపుల్ గా టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నెక్స్ట్ అక్వాటిక్ ఫుడ్ చైన్. సో అక్వాటిక్ ఫుడ్ చైన్ అంటే వాటర్ లో ఉండేది. అక్కడ ఏం జరుగుతుంది, ఫైటో ప్లాంక్టన్. ఫైటో ప్లాంక్టన్ అంటే నథింగ్ బట్ ప్లాంట్స్. సో ప్లాంట్స్, అవునా, ప్లాంట్స్ పై డిపెండ్ అయినటువంటి చిన్న పురుగులు జూ ప్లాంక్టన్,
దానిపైన డిపెండ్ అయినటువంటి ఫిష్ దానిపైన డిపెండ్ అయినటువంటి షార్క్ పెద్ద చేప. ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ ఒక అక్వాటిక్ లో కూడా. సో గడ్డి, గడ్డి నుంచి చిన్న జూ ప్లాంక్టాన్, అది పురుగులే, పురుగు చిన్న చిన్న పురుగులు, ఆ పురుగు తిన్నటువంటి చిన్న చేప, ఆ చిన్న చేప తిన్నటువంటి పెద్ద చేప. ఇక్కడ చూడండి ప్రతి చోట ఎనర్జీ ఇస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్. అదే సో ఫుడ్ చైన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఫుడ్ చైన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే సో ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయము ఈ యొక్క ఫుడ్ చైన్ వల్ల మనకి అర్థమవుతుంది. సెకండ్ ఈ ఫుడ్ చైన్ ఈకో సిస్టమ్ కి ఎలా లింక్ అయిందో ఈ ఫుడ్ చైన్ ద్వారా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కండిషన్ అనే ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుడ్ వెబ్ లో ఏం చెప్తుంది, మనం ఇందుకు లీనియర్ గా ఏం చెప్పుకున్నాము, ఒకే కాన్సెప్ట్ చదువుకున్నాం. ఏం చదువుకున్నాము, గడ్డి, గడ్డిని తిరిగే పురుగు, పురుగుని తినే పక్షి, పక్షిని తినే గ్రద్ద అని చెప్పుకున్నాం. ఆ గ్రద్ద చనిపోతే మట్ల కలిసిపోతే, మట్ల కలిసిపోతే ఏమవుతుంది నాన్న, అది డికంపోజర్స్ ఉంటాయి. ఆ డికంపోజర్స్ ఏం చేస్తుంది, ఆ గ్రద్ద శరీరాన్ని విచ్ఛిన్నం చేసి, ఆ గ్రద్ద శరీరాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని న్యూట్రిషన్ గా దేనికి అందిస్తుంది, మళ్ళా ప్లాంట్స్ కి అందిస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఒక సైకిల్ లాగా జరుగుతుంది, ఒక సైకిల్ లాగా జరుగుతుంది. గడ్డిని పురుగు, పురుగుని పక్షి, పక్షిని పాము, పాము గ్రద్ద, గ్రద్ద చనిపోతే మట్ల చచ్చిపోతే ఆ మట్టిలో పడిపోతుంది. మట్ల కలిసిన తర్వాత మట్టిలో ఉండే ఆ బ్యాక్టీరియా, ఫంగై ఆ మట్టిలో దాన్ని బాగా డికంపోజ్ చేసి దాన్ని ఎరువుగా ఇంకొక చెట్టుకి ఆహారంగా అందిస్తుంది. ఇక్కడ చూడండి ఎనర్జీ అనేది సర్క్యులేట్ అవుతూనే ఉంది. సేమ్ ఇక్కడ ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు చెప్పుకుంది ఏంటంటే ఒక లీనియర్ ఫ్యాషన్ లో ఒక స్ట్రైట్ లైన్ గా జరుగుతుంది. కానీ వాస్తవంగా వాస్తవంగా ఈకో సిస్టమ్ లో అలా జరగదు. ఎందుకంటే అవసరాన్ని బట్టి దొరికిన వాటిని జీవులు తింటూ ఉంటాయి, అవసరాన్ని బట్టి దొరికిన వాటిని జీవులు తింటూ ఉంటాయి. అలా కాదు నేను పక్షిని, నేను పురుగునే తింటానంటే కుదరదు. పక్షికి ఏది దొరికితే, పురుగుని దొరికితే పురుగు తినొచ్చు, ఆకును తిన ఆకును కూడా తినొచ్చు పరిస్థితి బట్టి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అంటారు. ఫుడ్ వెబ్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్. ఇంటర్ కనెక్షన్ అంటే ఒకే ఒక ఫుడ్ చైన్ కాకుండా నాలుగైదు లేదా ఎక్కువ ఫుడ్ చైన్స్ ని కలగలిగితే ఫుడ్ వెబ్ అంటారు. ఇక్కడ మీరు చూడండి ఇదే పాము అవునా, ఇదే పాము కప్పను తింటుంది అవునా, దొరికితే ఈ పక్షిని తింటుంది. ఇక్కడ చూడండి గ్రద్ద ఉంది అవునా, ఈ గ్రద్ద కప్పనే తినొచ్చు లేదా ఎలుకనే తినొచ్చు అవునా. సో ఇలా ఒక ఫుడ్ వెబ్ లో ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఫుడ్ వెబ్ లో హూ ఈట్స్ హూ అని వస్తుంది. అంటే ఎవరు ఎవరిని తింటారు అనేది ఈ యొక్క ఫుడ్ చైన్. ఇక్కడ మీకు ఫుడ్ వెబ్ లో చూడండి ఫుడ్ వెబ్ కాన్సెప్ట్స్ అర్థమైందని. ఫుడ్ వెబ్ ఇట్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ విచ్ క్యారీస్ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఆపరేటింగ్ ఇన్ ఈకో సిస్టమ్. నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్స్. ఈ ట్రాఫిక్ లెవెల్స్ లో ఇందుకు ముందు మీకు చెప్పినటువంటి విధంగానే ఇక్కడ ఎనర్జీ అనేది ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక గ్రాఫికల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే సన్ లైట్ లో ఉండే ఎనర్జీని ఏం చేస్తున్నాయి, లైట్ ఎనర్జీ ఇస్ బీన్ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, సన్ లైట్ లో ఉండే 100% ఎనర్జీని ప్లాంట్స్ వాడుకుంటున్నాయంటే లేదు, కేవలం 1% కన్నా తక్కువ ఆ యొక్క సన్ లైట్ ఎనర్జీని ప్లాంట్స్ వాడుకుంటున్నాయి. ఆ ఎనర్జీని అంటే అంటే ప్లాంట్స్ లో ఉండే ఎనర్జీని దానిపైన డిపెండ్ అయినటువంటి హెర్బివోర్స్ ఆహారం ద్వారా తీసుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి సో ఈ ప్లాంట్స్ సన్లైట్ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకొని ఇవి డెవలప్ అయినాయి. తర్వాత నెక్స్ట్ దీనిపైన ఆధారపడేటటువంటి గ్రాస్ హాపర్ కావచ్చు, పక్షి గ్రాస్ హాపర్ కావచ్చు, పురుగు కావచ్చు, కప్ప కావచ్చు, ఏదైనా కావచ్చు దాని మీద డిపెండ్ అయినాయి. ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా ఒకే కాన్సెప్ట్, 100 కేజీలు తిన్నటువంటి ఒక గొర్రె 10 కేజీల బరువు పెరగచ్చు, 10 కేజీల మటన్ తిన్న నీవు 1 కేజీ బరువు పెరగచ్చు. అంటే మిగతా 90% ఏమైంది అంటే సింపుల్ ఒకటే ఆన్సర్, సో రిమైనింగ్ 90% ఆఫ్ ఎనర్జీ ఈస్ బీన్ యూటిలైజ్డ్ బై ది ఆర్గానిజం టు మెయింటైన్ టెంపరేచర్ అండ్ ఆల్సో రిలీజెస్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ప్రతి జీవి తన బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టుకోవడానికి ప్లస్ ప్రతి జీవి
దాని యొక్క పనులు చేసుకోవడానికి ఉండేటటువంటి అంటే ఒక ఆహారం తీసుకుంటే ఎనర్జీ అంటే ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ ఏం చేశాయి, లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫుడ్ని తయారు చేసుకున్నాయి. అవునా, ఆ ఫుడ్ ఎనర్జీని తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఏం చేస్తాయి, 100% లైట్ ఎనర్జీలో కేవలం 1% వాడుకుంది, మిగతా 99% అక్కడ లాస్ అయినట్టే. ప్లాంట్ మెటీరియల్ మొత్తం తిన్నటువంటి పురుగులకి ఏమైపోయింది, ఎంత తిన్నా కానీ అంతే బరువు పెరగము. ఖచ్చితంగా మనం తినేటువంటి ఆహారము మనం నడిచేయడానికి, నడవడానికి, చదువుకోవడానికి, నిద్రపోవడానికి, మనం ఆడుకోవడానికి, లేదా మన బాడీ కాన్స్టెంట్గా పెట్టుకోవడానికి మనం తిన్నటువంటి ఎనర్జీ మనకు అవసరం వస్తుంది. కేవలము ఒక 10% మాత్రమే మన శరీరము బరువు పెరుగుతుంది. అంటే ఏంటి, సో 100% ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్న కేవలం 10% మాత్రమే మన అది ఏంగా మారుతుంది అంటారు, ఆర్గానిక్ మ్యాటర్గా, దాన్నే బయోమాస్ అంటారు. సో ఆహారంగా మనం ఏదైతే తీసుకుంటామో, అంటే మీకు అర్థమైంది కదా, 100 కేజీల గడ్డిని ఒక మేక తినిందంటే 10 కేజీలు బరువు పెరుగుతుంది. అంటే మిగతా 90 కేజీలు అయిపోయింది. ఆ మేక నడవడానికి, పరిగెత్తడానికి, ఎగరడానికి, లేదా ఆ బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టుకోవడం, మిగతా ఎనర్జీ అంతా కూడా ఒక హీట్ రూపంలో లాస్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అది జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెర్షియరీ కన్స్యూమర్స్ అండ్ ఫైనలీ క్వాంటిటీ కన్స్యూమర్. ప్రతి దాంట్లో చూడండి, ఇక్కడ చూడండి ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి 100% ఎనర్జీని ఇక్కడికి వచ్చే దానికి ఏమైపోయింది, ఎనర్జీ 10% పడిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ సెకండ్ లెవెల్ వచ్చేటట్టు 1% వచ్చింది. అక్కడ నుంచి స్నేక్స్ అవుట్ వచ్చేటట్టు 0.1 వచ్చింది. వాటర్ వచ్చేటట్టు 0.01 వచ్చింది. రిమైనింగ్ ఎనర్జీ అంతా ఏమైపోయింది, లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, హీట్ రూపంలో పోయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, డిక్రీస్ ఆఫ్ బయోమాస్, 4-4-4 ఏమైపోతుంది, జీవి బరువు ఏమైపోతుంది, తగ్గిపోతూ వస్తుంది. ఏంటండి, సో ప్లాంట్స్ బరువు ఇంత ఉంది, దానిపైన డిపెండ్ అయినటువంటి జీవుల యొక్క బరువు ఇంత ఉంది, దానిపైన డిపెండ్ అయినటువంటి జీవుల బరువు ఇంత ఉంది, దానిపైన డిపెండ్ ఇంకా తక్కువ, దానికన్నా ఇంకా తక్కువ. దట్ ఈస్ అబౌట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు కూడా యూని డైరెక్షన్, చెట్ల నుంచి పురుగులకి, పురుగుల నుంచి కప్పకి, కప్ప నుంచి పాముకి, పాము నుంచి గ్రద్దకి, ఈ యొక్క ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇలానే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ లో రాదు. సో ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఆల్వేస్ యూని డైరెక్షనల్. నెక్స్ట్ నా, ఇది మెయిన్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. నా, బయో అక్యుములేషన్ అంటే ఏంటంటే, ఒక రైతు తన పొలంలో ఉండేటువంటి వరి పంటలో పురుగులు ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయని అతను ఏం చేశాడు, ఇన్సెక్ట్స్, పెస్టిసైడ్స్ చల్లాడు, ఇన్సెక్ట్స్, పెస్టిసైడ్స్ చల్లాడు. చల్లడం వల్ల ఆ యొక్క పొలంలో ఉండే పురుగులన్నీ కూడా చచ్చిపోయాయి. అయితే ఈ ఇన్సెక్ట్స్ ఏమై, అతను స్ప్రే చేసినటువంటి కెమికల్స్ ఏమైపోయినాయి, అక్కడ ఉన్నటువంటి పొలంలో నీటిలో కలిసి ఆ చెరువులోకి వెళ్ళిపోయాయి. అంటే ఆ యొక్క రైతు పెస్టిసైడ్స్ ఏదైతే వేసాడో, ఇన్సెక్టిసైడ్స్ ఏదైతే వేసాడో, అది నీటిలో కలిసింది, నీటిలో కలిసి ఒక చెరువులోకి వెళ్ళింది అనుకున్నాం. చెరువులోకి వెళ్ళిన తర్వాత ఆ చెరువులో ఆ పెస్టిసైడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, చెరువు నీళ్ళలో చూసుకుంటే 0.01 ఉందంట. ఎంత ఉందంట, ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే మీకు కన్ఫ్యూషన్ రాకుండా ఇది జాగ్రత్త పడాలి. ఏంటంటే ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయి, ఆ నీటిలో ఆ రైతు స్ప్రే చేసినటువంటి కెమికల్స్ ఎంత వచ్చింది, 0.01% వచ్చింది. సో ఆ చెరువు నీటిలో ఇదంతా కూడా చెరువు నీళ్ళు అనుకోండి, ఇదంతా కూడా చెరువు నీళ్ళు, అదంతా కూడా చెరువు నీళ్ళు, ఇదంతా కూడా చెరువు నీళ్ళు. చెరువు నీళ్ళలో రైతు స్ప్రే చేసిన కెమికల్ ఎంత ఉందంట వాటర్లో, 0.01%. 0.01% ఆ యొక్క వాటర్లో ఉంది. అవునా, సో ఈ 0.01% ఏమైంది, ఆ యొక్క చెట్టులోకి వెళ్ళింది, అక్కడ చెట్లు ఆ చెరువులో ఉండేటటువంటి చెట్లోకి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇంకొకటి, ఆ స్ప్రేస్, ఆ ఇన్సెక్టి
సైడ్స్ కావచ్చు లేదా పెస్టిసైడ్స్ కావచ్చు ఒక్కసారి అవునా నీటిలో కలిసి ప్లాంట్ మెటీరియల్ లోకి వెళ్ళింది అంటే ప్లాంట్స్ లోకి వెళ్ళింది అంటే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు అంటే ఎంట్రీ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇంటూ ది లివింగ్ ఆర్గానిజం ని బయో అక్యుములేషన్ అని అంటారు బయో మాగ్నిఫికేషన్ ఎప్పుడు అంటారంటే వాటర్ లో ఉండే 0.01% కెమికల్ ప్లాంట్స్ లోకి వెళ్ళింది ప్లాంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ప్లాంట్స్ లోకి చూడండి ఒక 10 ప్లాంట్స్ ఒక ఒక 10 ప్లాంట్స్ 10 ప్లాంట్స్ లో ఎంత ఉంది రేనా 0.01 ఉంది అలా 10 చేతేమో ఎంత వస్తుంది 0.1 వస్తుందా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేనా ఒక పురుగుదారు ఏం చేశారంటే 10 చిన్న చిన్న మొక్కల్ని తిన్నింది ఒక పురుగు 10 చిన్న చిన్న మొక్కలు తిన్నింది అయితే ప్రతి మొక్కలో ఎంత ఉంది పర్సంటేజ్ 0.01 అంటే ఒక చెరువు నీటిలో కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 0.01% ఉంది ఆ 0.01% యాజ్ ఇస్ గా ఆయక ప్లాంట్స్ లోకి వెళ్ళింది ఇప్పుడు మన పురుగు గారు ఒక 10 చెట్లను తినింది అవునా సో దాంట్లోకి ఎంత పోతుంది 0.01 10 కలిసింది అప్పుడు పురుగు ఎంత ఉంది ఇప్పుడు 0.1 కి వచ్చిందా 0.1 వచ్చింది ఏది ఒక పురుగు ఇలాంటి పురుగులు ఒక 10 కలిసాయనుకో 10 ఉన్నాయనుకోండి దీన్ని ఒక చిన్న చేప తినింది ఆ చేపలకు పర్సంటేజ్ ఎంత అవుతుంది 1 కి వచ్చేస్తుంది అవునా కదా సో ఇక్కడ చూడండి వాటర్లో పర్సంటేజ్ ఎంత నేను వాటర్లో పర్సంటేజ్ ఎంత 0.01 అక్కడ ప్లాంట్స్ లో పర్సంటేజ్ ఎంత అంటే 0.01 అయితే ఈ ప్లాంట్స్ ని ఒక ఇన్సెక్ట్ తిన్నింది దానికి వచ్చే పర్సంటేజ్ ఎంత అయిపోయింది 0.1 వచ్చింది ఇలాంటి ఇన్సెక్ట్స్ ఒక 10 తినింది ఏది మన యొక్క చేప స్మాల్ ఫిష్ అవునా దాంట్లోకి ఎంత పడిపోయింది 1 వచ్చింది పర్సంటేజ్ 10 చిన్న చేపల్ని ఒక పెద్ద చేప తినింది అవునా బిగ్ ఫిష్ తినింది దానికి ఎంత వచ్చింది 10 వచ్చింది మనం ఏం తక్కువ తిన్నామా 10 పెద్ద చేపలు మనం తిన్నాము మనకి ఎంత వస్తుంది 100 వచ్చి పడిపోయింది అవునా రివర్స్ అయిందా నన్ను ఇందు ముందు మనము చదువుకున్నప్పుడు ఏమనుకున్నాము కింద ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అవునా కింద ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ తక్కువగా ఉంటుంది నెక్స్ట్ తక్కువ నన్న ఈ ఎగ్జామ్ లో మీరు కన్ఫ్యూజ్ అయ్యడానికి అదే అవకాశం నన్న ఎనర్జీ ఎప్పుడు కూడా ఫస్ట్ లెవెల్ లో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో తగ్గుతుంది నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది కానీ టాక్సిక్ కెమికల్ రివర్స్ అన్నమాట వాటర్ ఏమో 0.01% కెమికల్ ఉంది ప్లాంట్స్ లోకి 0.01 వచ్చింది ప్లాంట్స్ ఏం చేశాయి ఆ పురుగులు ఏం చేశాయి 10 చెట్లను తినింది పురుగు 10 ఆకులు తినింది పురుగు 10 ఆకుల తినింది పురుగు సో ఆ పురుగు కడుపులోకి ఎంత పోయింది 0.01 ఉన్న ఆకు 10 తినింది అంటే 0.1 వచ్చింది ఎక్కడ పురుగులోకి అలాంటి 10 పురుగుల్ని ఒక చేప తినింది చిన్న చేప దానికి వచ్చి అక్కడికి ఏమైపోయింది పర్సంటేజ్ 1 వచ్చింది అవునా సో అలా 10 చిన్న చేపల్ని పెద్ద చేప తింటే 10 అలాంటి పెద్ద చేపలు 10 తింటే మనము 100కి వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి బయో మాగ్నిఫికేషన్ ఒక్కొక్క స్టేజ్ లో చూడండి ఫస్ట్ స్టేజ్ ఏంటది ప్రొడ్యూసర్ స్టేజ్ ప్లాంట్ స్టేజ్ లో 0.01 పురుగు స్టేజ్ వచ్చేకాడికి ఫస్ట్ స్టేజ్ రెగ్యులర్ స్టేజ్ అవునా ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ లెవెల్ కన్సూమర్ వచ్చేకాడికి 0.1 నెక్స్ట్ స్టేజ్ వచ్చేకాడికి 1 వచ్చింది నెక్స్ట్ స్టేజ్ వచ్చేకాడికి 10 మనిషి వచ్చేకాడికి 100 పడిపోయింది సో అలా ఇక్కడ ఏంటంటే ఒక చెరువు నీటిలో కెమికల్ 0.01 ఉంటే అక్కడ హ్యాపీగా చేపలు జీవిస్తా ఉన్నాయి పురుగులు జీవిస్తా ఉన్నాయి కానీ మనం తింటే మనకి డేంజర్ గా వస్తుంది కారణం ఏంటంటే బయో మాగ్నిఫికేషన్ ఎందుకంటే ఒక్కసారి డిడిటి కానీ
లేదా స్ప్రే కానీ వేశారంటే అది సామాన్యంగా డిగ్రేడ్ అవ్వదు, డిగ్రేడ్ అవ్వదు, డికంపోజ్ అవ్వదు. అవి పాయిజన్ గానే ప్రతి జీవిలో అలానే మిగిలిపోతుంటుంది. సో బయో అగ్రికల్చర్ అర్థమైంది కదా. సో హార్మ్ఫుల్ కెమికల్ స్పెసెస్ లైక్ డిడిటి, డైక్లోరో డైఫినైల్, డైక్లో డిడిటి అంటారు, డిడిటి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథైన్, ఇది ఏం చేశాడు రైతు ఆ యొక్క వరి పంట మీద స్ప్రే చేశాడు. వరి పంట మీద స్ప్రే చేసిన వల్ల అది అక్కడి నుంచి అలా నీటితో కలిసి చెరువులోకి వచ్చింది. చెరువులోకి వచ్చిన తర్వాత అది ఏమైంది, చెరువు నీటితో కలిసింది అక్కడి నుంచి. మరి నువ్వు చెప్పిన స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ లో హ్యూమన్ ఓజోన్ నన్న, మనకి అట్మాస్ఫియర్ లో 20-30 కిలోమీటర్ హైట్ లో, భూమి నుంచి 20-30 కిలోమీటర్ హైట్ లో పైన ఒక లేయర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఇంత మందంతో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అనేది ఉంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సన్లైట్ నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ ని భూమి మీద పడకుండా మనల్ని కాపాడుతుంది ఈ ఓజోన్ లేయర్. అయితే ఈ ఓజోన్ లేయర్ ఎలా ఏర్పడుతుంది అనేది చూడాలి. ఇక్కడ చూడండి, ఈ ఓజోన్ లేయర్ ఎలా ఏర్పడుతుందంటే అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్, అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్, ఇక్కడ చూడండి సన్లైట్, ఇది సన్లైట్, సన్లైట్ నుంచి వచ్చినటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, విడగొట్టేస్తుంది. సన్లైట్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అల్ట్రావైలెట్ రేస్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, విడగొట్టేస్తుంది. సో విడగొట్టేసిన ఆక్సిజన్ ఆటమ్ ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ తో కలిసి ఏమిగా మారుతుంది, O3 గా మారుతుంది, దట్ ఈస్ ఓజోన్. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి నేను, సన్లైట్ అల్ట్రావైలెట్ రేస్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ దాన్ని ఏం చేస్తుంది, డివైడ్ చేసేసింది, అవునా, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఇలాంటి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తో ఒక ఆక్సిజన్ కలిసింది, అవునా, ఏమైంది O+O2O3 అలా ఏర్పడింది. సో ఓజోన్ ఎలా ఏర్పడింది అర్థమైంది అంటే సన్లైట్ లో ఉండే అల్ట్రావైలెట్ రేస్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ మీద పడడం వల్ల ఆ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆక్సిజన్ యాటమ్స్ గా రెండుగా విడిపోయింది, విడిపోయిన ఆక్సిజన్ యాటమ్ ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ తో కలిసింది, ఓజోన్ గా ఏర్పడింది, O3 ఏర్పడింది, అది ఓజోన్. అయితే ఆ ఓజోన్ పాడవడానికి ముఖ్యమైన కారణము మనిషి. మనిషి ఏం చేస్తున్నాడంటే ఫ్రిడ్జ్ ఏసీలో ఏం చేస్తున్నాడంటే కూలెంట్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్ అనే గ్యాస్ ఏం చేస్తున్నాడు మన ఏసీలోను ఫ్రిడ్జ్లోను కూలింగ్ కోసం వాడుతున్నాడు. ఇది ఏమవుతుందంటే ఇది అట్మాస్ఫియర్ రిలీజ్ అయిపోతే ఇది ఏం జరుగుతుందో ఒకసారి డయాగ్రామ్ లో చూడండి. ఇక్కడ చూడండి క్లోరోఫ్లోరోకార్బన్ క్లోరిన్ 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 అండ్ ఫ్లోరిన్, మూడు క్లోరిన్ ఆటమ్స్ ఒక కార్బన్ ఒక ఫ్లోరిన్, ఈ మూడు కలర్స్ ఉన్నాయి చూడండి, క్లోరిన్ 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 మూడు క్లోరిన్ ఒక కార్బన్ ఒక ఫ్లోరిన్, దీనిపైన అల్ట్రా సన్లైట్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ మీద సన్లైట్ పడి సన్లైట్ లో ఉండే అల్ట్రావైలెట్ రేస్ పడింది. పడింది అంటే ఏమవుతుందంటే ఒక క్లోరిన్ యాటమ్ బయటకు వచ్చేసింది, ఒక క్లోరిన్ యాటమ్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఈ క్లోరిన్ యాటమ్ ఏం చేస్తుందంటే ఓజోన్ మాలిక్యూల్ తో కలుస్తుంది, అవునా. ఇక్కడ చూడండి, ఇక్కడ గమ్మత్తు మీకు అర్థమయ్యేలాగా ఒక తల్లి ఒక తండ్రి ఒక కూతురు ఉంది, అవునా. సో ఇక్కడ ఈ క్లోరిన్ యాటమ్ వచ్చేసింది కదా, వీడు బయట ఒక అబ్బాయి అనుకున్నాం, ఒక అబ్బాయి అనుకున్నాం. ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటే ఆ అమ్మాయిని మాత్రం ఏం చేశాడు తీసుకుని తన వెంట ఉంచుకున్నాడు, అంటే సపరేట్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఇక్కడ చూడండి ఒక క్లోరిన్ యాటమ్ ఏం చేస్తుంది ఆక్సిజన్ మాలిక్యూల్ వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు వీడి మీద దాంతో కలిశాడు, కలిసి ఏం చేశాడు ఒక్క కూతుర్ని సపరేట్ చేసేట్టు ఆ క్లోరిన్ యాటమ్ కి ఒక ఆక్సిజన్ ఆటమ్ ఏమైపోయింది సపరేట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు ఆక్సిజన్ మాలిక్యూల్ తెలుసా, రెండు ఆక్సిజన్ తో ఒక మాలిక్యూల్ ఒక, ఇక్కడ చూడండి. సో మీకు ఇంకోసారి చెప్తాను చూడండి, సో ఒక ఫ్యామిలీలో
ఎవరున్నారు? ఆక్సిజన్. ఏది? ఒక ఫ్యామిలీలో ముగ్గురు, తండ్రి తల్లి కూతురు ముగ్గురు ఉన్నారు. బయట నుంచి ఒకడు వచ్చాడు, వాడి పేరు క్లోరిన్ అనొచ్చు. వీడు ఏం చేశాడు? ఒక ఆక్సిజన్ ఆటమ్ తో కలిసాడు, అంటే కూతుర్ని సపరేట్ చేశాడు. కూతుర్ని సపరేట్ చేసిన తర్వాత అక్కడ ఉండేది ఎవరు? తల్లి తండ్రి. అంటే O3లో ఒక ఆక్సిజన్ ఆటమ్ తీసేసి, ఒక ఆక్సిజన్ ఆటమ్ ని తీసేస్తే అక్కడ ఉండేది రెండు ఆక్సిజన్ ఆటమ్. అవి ఈ రెండు ఏమైపోతుంది? ఆక్సిజన్ మాలిక్యూల్ గా ఏర్పడుతుంది. ఇక్కడ అదే ఏర్పడింది చూడండి, అవునా? సే ఒక ఆక్సిజన్ ఆటమ్ సపరేట్ చేసి ఇక్కడ కలుస్తుంది, అవునా? తర్వాత ఈ క్లోరిన్ ఐటమ్ అలానే ఉంటుంది అంటే ఉండదు. అలా అబ్బాయిని అలా తీసుకెళ్ళింది, అబ్బాయి అబ్బాయి ఏం చేశాడు? ఆ అమ్మాయిని అలా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ అమ్మాయిని నాకు వద్దని వదిలేసాడు, ఆ అమ్మాయిని నాకు వద్దని వదిలేసాడు. సో ఆ క్లోరిన్ ఐటమ్ ఏం చేసింది? ఆక్సిజన్ ని సపరేట్ వదిలేసుకుంది. ఇప్పుడు ఆ క్లోరిన్ ఐటమ్ ఎవరు కావాలి? ఫ్రెష్ గా ఇంకొక ఫ్యామిలీ కావాలి. అంటే మళ్ళా ఏం చేస్తుంది? ఇంకొక O3ని వెళ్ళి కలిసి అక్కడ మళ్ళా ఆక్సిజన్ ని సపరేట్ చేస్తుంది. అర్థమైంది అన్నా? ఇక్కడ ఏం జరుగుతుంది? మూడు ఆక్సిజన్ ఐటమ్స్ కలిసి O3గా ఏర్పడాయి. ఒక క్లోరిన్ వెళ్ళి ఒక ఆక్సిజన్ తన వంట తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఉంచుకుంటుందంటే అది లేదు. అది ఏం చేస్తుంది? ఒక ఆక్సిజన్ ఐటమ్ సపరేట్ చేసింది, ఆ ఆక్సిజన్ ఐటమ్ ని విడిచిపెట్టేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏముంది? అది ఖాళీగా ఉంది. అది ఏం చేస్తుంది? ఖాళీగా ఉంది. ఇది ఏం చేస్తుంది? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కోతిని మాలికుని వెళ్ళి కలిసి అక్కడ ఉన్న ఆక్సిజన్ ఐటమ్ ని సపరేట్ చేసి మళ్ళా వెళ్ళిపోతుంది, అవునా? నిత్య పెళ్లి కొడుకు అన్నట్టు. సో ఇది కదా. సో ఇక్కడ అర్థమైంది కదా డయాగ్రమ్ పరంగా. సో మూడు క్లోరిన్ ఒక సపరేట్ అయిపోయింది, సపరేట్ అయింది ఓతిరితో కలిసింది, ఒక ఆక్సిజన్ ఐటమ్ సపరేట్ చేసింది, మళ్ళీ ఆక్సిజన్ సెటప్ చేసుకుంది, మళ్ళీ ఏం చేసింది? బాగుందో అనేసి మళ్ళా ఫ్రెష్ గా ఏమిటది నెక్స్ట్. తర్వాత దీనికి ఒక పెద్ద కమిటీ వేశారంట, దట్ ఈస్ యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, దట్ ఈస్ 1986 లో ఒక ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారంటే, 1980s నుంచి ఓజోన్ లేయర్ లో డ్యామేజ్ అవడం చూశారు. 1980s నుంచి డ్యామేజ్ అవడం అనేది చూశారు. సో కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, ఎలాగైనా దీన్ని ఆపాలి. గార్బేజ్ నెక్స్ట్. మనకి ఈ గార్బేజ్ వస్తుంది సర్వసాధారణంగా మన ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నం కానీ, మన ఇంట్లో చెత్త చెదారం అన్ని కొట్టిన ఏమంటారంటే గార్బేజ్. సో ఈ గార్బేజ్ వల్ల చాలా వరకు పొల్యూషన్ వస్తుంది. సో గార్బేజ్ లో పొల్యూషన్ ఎలా వస్తుంది అంటే, నెంబర్ వన్ సాయిల్ పొల్యూషన్ వస్తుంది, అక్వాటిక్ దట్ ఇస్ వాటర్ పొల్యూషన్ కూడా వస్తుంది. ఎందుకంటే గార్బేజ్ లో ఏమవుతుంది అంటే, మా ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ కావచ్చు, ఫ్యాక్టరీలో మిగిలిపోయిన వేస్ట్ కావచ్చు, ఏదైనా కానీ ఒక నేల మీద పడేస్తే ఏమవుతుంది అంటే, ఆ సాయిల్ పొల్యూట్ అయిపోయి ఆ సాయిల్ యొక్క పచ్చడి కోల్పోయి అదే గార్బేజ్ వాటర్ లో కలిసిపోతే వాటర్ పొల్యూట్ అయిపోయి ఆ వాటర్ తాగాలని పని కాకుండా ఇంకా ఆ వాటర్ తాగితే రోగాలు వచ్చేలాగా తయారవుతుంది. అయితే గార్బేజ్ లో కూడా కొంచెం లాభాలు ఉన్నాయి. ఎలాగంటే మనం ఉన్నాము నిత్యం మనం ఇంట్లో వాడుకున్నటువంటి కూర కోసాము మిగిలిపోయింది, ఆకు మిగిలిపోయింది, అన్నం మిగిలిపోయింది, టమాటో కులిపోయింది, మిగిలిపోయింది, వంకాయ మిగిలిపోయింది, ఇవన్నీ మిగిలిపోయాయి. ఇవన్నీ కూడా మట్టిలో వేస్తే ఏమవుతుందంటే అది డికంపోజ్ అయిపోయి ఎరువుగా మారుతుంది. కాదంలా లాభమే. అంటే మన ఇంట్లో మిగిలిపోయినటువంటి చెత్తాచెదారం ఏదైనా కానీ ఒక మట్టిలో వేస్తే అది డికంపోజ్ అయిపోయి ఒక యూరియాగా పనికొస్తుంది. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఎక్కువ టూ మచ్ ఆఫ్ గార్బేజ్ విల్ ఆల్వేస్ క్రియేట్స్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో ఒక పది ఇళ్ళు ఉన్నాయి ఒక చోట. ఇది పది ఇంట్లో ఉండే వాళ్ళు మిగిలిపోయిన అన్నాలు వేస్ట్ మెటీరియల్ చెత్త చెదారం అన్ని కూడా వేశారు, అవునా? తక్కువ వేశారనుకో మట్టిలో మిమిడిపోయి ఎరువుగా మారుతుంది. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ కుళ్ళిపోయిన వాసన వస్తుంది, సెకండ్ అక్కడ ఈగలు వాలుతాయి, థర్డ్ అక్కడ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా పెరుగుతుంది, వైరస్ పెరుగుతుంది, ఫంగస్ పెరుగుతుంది, ఇవి ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. సో ఇవి గార్బేజ్లో. సో గార్బేజ్లో తక్కువ ఉంటే మట్లో డికంపోజ్ అయిపోయి మనకి అది యూరియాగా పనికొచ్చి చెట్టు పనికొస్తుంది. అదే ఎక్కువ అయిపోతే అక్కడ కుళ్ళిపోయిన వాసన లేదా ఆ సాయి మొత్తం కూడా ల్యాండ్ పొల్యూట్ అవడము అలాంటివి జరుగుతూ రోగాలు పాలవడము, అక్కడ
బ్యాక్టీరియా వైరస్ పెరగడం అవన్నీ కూడా జరుగుతుంది అయితే ఇది దర్శకుడు అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాను బయోడిగ్రేబుల్ నాన్ బయోడిగ్రేబుల్ అంటారు బయోడిగ్రేబుల్ అంటే మనము మామూలుగా ఇంట్లో ఇంట్లో మిగిలిపోయిన అన్నం కావచ్చు కాయకు లేదనే కానీ మట్టిలో వేస్తే విత్తి వన్ వైక్ తర్వాత అదే మట్టిని మనం తొగి చూసినట్టయితే అక్కడ ఏమీ ఉండదు ఎందుకంటే మొత్తం కూడా మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుందని డికంపోజ్ చేసి మట్టిలో కలిసిపోయేలాగా చేస్తాయి దాన్నే బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ అంటారు అది నాన్ బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ అంటే మన యొక్క పాల కవర్ కావచ్చు నూనె కవర్ కావచ్చు ప్లాస్టిక్ డబ్బా కావచ్చు ప్లాస్టిక్స్ ఏ ఐటమ్ అయినా కానీ మట్లో వేస్తే కూడా ఆరు నెలలకు కూడా అవి ఏమి అలానే ఉంటాయి ఏది కూడా డికంపోజ్ కావు దాన్ని ఏమంటారు అంటే నాన్ బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ అంటారు సో దెర్ ఆర్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ నాన్ బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ బయోడిగ్రేబుల్ సబ్స్టెన్స్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ డిగ్రేడ్స్ ఇమీడియట్లీ దాన్ని డిగ్రేడబుల్ ఎగ్జాంపుల్ మన యొక్క చెత్త చెదారాలు అవునా సో హౌస్ హోల్డ్ వేస్ట్ అది ఏదైనా కావచ్చు కాయగూరలు కావచ్చు మిగిలిపోయిన అన్నం కావచ్చు అచ్చు అరటి తొక్క కావచ్చు అచ్చుపండు కావచ్చు ఏదైనా కావచ్చు మట్టిలో వేస్తే డికంపోజ్ అయిపోతాయి మట్టిలో కలిసిపోతాయి పొల్యూషన్ పెద్దగా రాదు అప్పటికప్పటికి ఏమైనా కుళ్ళిపోయిన స్మెల్ ఏమైనా రావచ్చేమో వాసన ఏమో రావచ్చేమో మట్టిలో కలిసిపోతాయి కానీ కొన్ని కెమికల్స్ కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ఏమేమి మట్టిలో వేస్తే కూడా అది ఎప్పటికీ మట్టిలో కలవు అది అలానే ఉండిపోయి మనకి అవి ఏమి పోతాయంటే ఫ్యూచర్ లో పొల్యూషన్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటే ఇలా మన ఏర్పడినటువంటి వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజ్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఇచ్చారు నెంబర్ వన్ ల్యాండ్ ఫిల్ అంటే ఏంటంటే ల్యాండ్ ఫిల్ అంటే ఏంటంటే ఒక పెద్ద గుంత తవ్వి చెత్త దాంట్లో వేసి దానిపైన మట్టి కప్పెడిస్తే ల్యాండ్ ఫిల్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పొల్యూషన్ ని నివారించడానికి అంటే చెత్త చెదారాలను ఒక పెద్ద గుంత లోడి ఆ గుంతలో పోయి చెత్త వేసేసి దానిని మట్టి వేసి కప్పెట్టేసి తద్వారా అక్కడ రోగాలు ఏది కూడా స్ప్రెడ్ కాకుండా మట్టిలోకి కలిసిపోయేలాగా చేసే విధానం ఒకటి రెండోది హాస్పిటల్ చేసి ఇన్సులేషన్ అంటారు ఇన్సులేషన్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా డాక్టర్లు వాళ్ళ హాస్పిటల్స్ జోన్స్ ఏం చేస్తారంటే ఏ పేషెంట్కి అయితే దెబ్బలు తగిలిందో వాడి బ్లడ్ వాడికి వేసిన సిరంజు వాడిన సిజర్స్ బ్యాండేజ్లు వీటినన్నింటినీ ఏం చేస్తారంటే మట్టిలో వేస్తే కూడా అవి రోగానికి మైక్రో ఆర్గానిజం పెరిగి కొత్తగా ఏమైనా వైరస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాడేసినటువంటి బ్యాండేజ్లు ఈ సిజర్లు నీడిల్స్ని కాల్ చేస్తారు ఇలా కాలిస్తే ఏమవుతుందంటే పొల్యూషన్ అంటే ఏంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకుండా పోతుంది ఇది ఒక టైప్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇది ఒకటి చెప్తారు ఇంకోటి వేస్ట్ కాంపాక్షన్ అంటే ఇప్పుడు మన గ్రౌండ్ ఉంది మన గ్రౌండ్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు చెత్త చెదారం ఉంది మనం ఏం చేయాలి 100 మంది స్టూడెంట్స్ వెళ్ళి ఆ యొక్క చెత్త చెదారాలన్నీ కూడా తీసుకొచ్చి ఒకే చోట తీసుకొచ్చి ఒక చోట పెట్టామనుకో దాని ఏమంటారు అంటే వేస్ట్ కంపాక్షన్ అంటే ఏంటి ఒక పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా విస్తీర్ణమైనటువంటి చెత్త చెదారాన్ని కలెక్ట్ చేసి ఒకే చోట వేసి దాన్ని ఇలా కంప్రెస్ చేస్తే అంటే ఏంటి ప్లేస్ మనం ఏం చేస్తున్నాం మిగతా ప్లేస్ని క్లీన్ చేసి ఏదో కొద్ది ప్లేస్ మాత్రమే ఆ వేస్ట్ని స్టోర్ చేయడానికి పెట్టుకున్నాం ఇది ఒక రకము నెక్స్ట్ ఇంకోటి బయోగ్యాస్ మనకి తెలిసింది మన ఆవు గారు ఏం చేస్తారు ఎప్పుడు చూడు పేడ వేస్తూనే ఉంటారు సో ఆ పేడని ప్రాపర్గా మనం వాడుకుంటే దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయొచ్చు అది ఎలాగంటే ఒక పెద్ద బావిలాగా తువ్వి అవునా ఒక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఆ పేడ అంతా కూడా దాంట్లో వేస్తే దాంట్లో నుంచి ఒక గ్యాస్ ఏర్పడుతుంది దాన్నే గోబర్ గ్యాస్ అంటారు సో ఆ గోబర్ గ్యాస్ మన ఇంటి కుకింగ్కి యూజ్ అవుతుంది సో వేస్ట్ ఆ పేడని అలా వాడుకుంటారు నెక్స్ట్ కంపోస్టింగ్ రెండు రకాలు ఉన్నాయండి సో కంపోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే కంపోస్టింగ్ అంటే మన ఇళ్ళలో వేస్ట్ కానీ ప్లాంట్స్ యొక్క ఆకులు కానీ చెత్త చెదర ఏదైనా కానీ ఒక చోట వేసి నీళ్లు చల్లి మట్టి కప్పెడతారు ఏమవుతుందంటే ఆ కంపోస్టింగ్ అనేది ఎరువుగా మారుతుంది అంటే వీఆర్ మేకింగ్ నేచురల్ ఫర్టిలైజర్స్ నేచురల్
ఫర్టిలైజర్స్ మామూలుగా ఫ్యాక్టరీలో తయారు చేసే ఫర్టిలైజర్ కన్నా మనము ఏం చేస్తున్నాము, మన యొక్క ఆకులు కానీ చెత్త చెదారము మన వేస్ట్ మిగిలిపోయింది వాటిని కూడా ఒక మట్టిలో వేసి నీళ్లు పోసి కప్పెడుతున్నాము. అది కొద్ది రోజుల తర్వాత ఏమిగా మారుతుందంటే యూరియాగా, ఒక ఫర్టిలైజర్గా, ఒక నేచురల్ ఫర్టిలైజర్గా, ఎరువుగా అది మారుతుంది. ఇది కంపోస్టింగ్ అంటారు. అలాంటి దాంట్లోనే ఎర్త్ వామ్ కానీ వదిలిపెట్టేస్తామంటే, ఎర్త్ వామ్స్ వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే దాన్ని వెర్మీ ఫామ్ కంపోస్టింగ్ అంటారు. వెర్మీ ఫామ్ కంపోస్టింగ్ అంటే మనం వేసినటువంటి చెత్తా చెదారంలో ఆకులు, అవన్న కూలిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మట్టిలో వేసాము, దానిపైన మనం ఏం చేస్తున్నాము, ఎర్త్ వామ్ని స్ప్రెడ్ చేస్తున్నాము. ఎర్త్ వామ్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ సింపుల్ ఫైట్గా మారుస్తుంది ఆర్గానిక్ మ్యాటర్ని. ఎందుకంటే ఎర్త్వామ్ ఏం చేస్తుందంటే మట్టిలో ఉండే ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఆ చెత్త చెదరాన్ని అది తిని అది డైజెస్ట్ చేసి అది రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేసినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ప్లాంట్స్కి ఇంకా యూరియాగా బాగా పనికొస్తుంది. సో దాన్నే వర్మీ కంపోస్టింగ్ అంటారు. వర్మీ కంపోస్టింగ్ అంటే కుళ్ళిపోయిన ఆకులన్నీ కూడా, కుళ్ళిపోయిన ఆకులు చెత్త చెదారాలన్నీ కూడా నీటిలో వేసి గుంత తొంపి నీళ్లు చల్లి దానిపైన వ్యర్థం చల్లితే, సో దాన్ని వర్మీ కంపోస్టింగ్. దీనికన్నా ఇంకొక మెథడ్ ఉంది, రీసైక్లింగ్. అంటే నన్న రీసైక్లింగ్ అంటే మన యొక్క పేపర్లు, వేస్ట్ న్యూస్ పేపర్లు, వేస్ట్ పేపర్లు ఉన్నాయి మన నోట్బుక్లో ఉండే వేస్ట్ పేపర్లు, అవన్నీ కూడా మనము ప్రాపర్గా కాల్చకుండా దాన్ని ప్రాపర్గా మనం ఇచ్చినట్టయితే ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్టరీ మళ్ళీ క్రష్ చేసి మళ్ళీ దాన్ని జ్యూస్గా మార్చి మళ్ళీ ఫ్రెష్గా నోట్బుక్ తీస్తారు. దాన్నే రీసైక్లింగ్ అంటారు. ఒక పాడైపోయినటువంటి కార్ని బాగా రుజువు చేసి దాన్ని వేడి చేసి ఇనుముని కరిగించి మళ్ళీ ఏం చేస్తారు, దానిలో నుంచి మళ్ళీ కార్ తయారు చేసుకున్నట్టుగా దాన్నే రీసైక్లింగ్ అని అంటారు. సో దట్స్ అబౌట్ రీసైక్లింగ్. కానీ లాస్ట్లో ఒక స్టోరీ ఇచ్చాడు. ఏంటంటే ఒకప్పుడు రైల్వేలో స్టీల్ కప్పులు ఉండేవంట. ఆ స్టీల్ కప్పుతో అందరికి టీ సర్వ్ చేసేవంట. అయితే ఆ స్టీల్ కప్పులో టీ సర్వ్ చేయడం వల్ల పొల్యూషన్ అయితే లేదు, కానీ హైజీన్ లేదు. ఎందుకంటే ఈ టీ సర్వ్ చేసే గ్లాసు క్లీన్గా కడిగాడో లేదో తెలియదు, వాటర్ తాగాడు, ఇప్పుడు క్లీన్ చేయకుండా మనకి ఇచ్చాడేమో అని ప్రజల్లో డౌట్ వచ్చి ఆ స్టీల్ గ్లాస్ మా కుదిరాబాబు అని రిజెక్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఈ టీ గ్లాస్ స్టీల్ గ్లాస్లో కడగరు కాబట్టి అలానే ఇస్తే రోగాలు స్ప్రెడ్ అవుతుందేమో అని అది క్యాన్స్ అయిపోయింది. తర్వాత ప్లాస్టిక్ కప్పు వాడారు. ప్లాస్టిక్ కప్పు వాడిన తర్వాత ఏమైందంటే తాగేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ కప్పులు పడేస్తున్నారు. ఆ డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్ ఆ పడేయడం వల్ల ఏమైపోయింది, పొల్యూషన్. ఎందుకంటే రోజు రోజుకి ఏమైపోయింది, కొన్ని వేల ప్లాస్టిక్ కప్పులు పేరుకుపోతున్నాయంట. అది ప్రాబ్లమేటిక్ అయిపోయిందంట. నెక్స్ట్ ఏం చేశారు, ఇది కాదు మనం న్యాచురల్గా పొల్యూషన్ రాకుండా ఉండేది డిస్పోజబుల్ చేయాలనేసి వాళ్ళు ఏం చేశారంట, మట్టిని బాగా కరిగించి క్లే బాగా కరిగించి దాంతో గ్లాసు తయారు చేశారంట. ఆ గ్లాసు తయారు చేసి ఆ టీ దాంట్లో పోసి ఇచ్చేవారంట. అయితే ఆ మట్టి తయారు చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వ్యవసాయం చేసే భూమిలో నుంచి సారవంతమైనటువంటి క్లే మట్టిని తీసుకొచ్చి చేయడం వల్ల పంటలు పండించడానికి మట్టి దొరకలేదంట. కాబట్టి ఇది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే ఏంటి, ఆ గ్లాసు తయారు చేయడానికి కొన్ని టన్నుల మట్టి కావాలి, టన్నుల మట్టి కావాలంటే ఏం చేస్తున్నారు, వ్యవసాయ భూమిలో నుంచి ఆ మట్టి తేవాలి. వ్యవసాయ భూమి నుంచి మట్టి చేస్తే పండించడానికి జాగా లేకుండా పోతుంది, మట్టి దొరకకుండా పోతుంది అనే ఉద్దేశంతో అది క్యాన్సిల్ అయిపోయింది. చివరిలో మళ్ళీ ఇంకో మంత్రి ఏం చేశారంటే పేపర్ కప్ ఇచ్చారు. ఇప్పుడు మనందరూ తాగుతున్నటువంటి టీ కప్పే. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఒక పేపర్లో నువ్వు టీ పోసి చూడు, వెంటనే ఆ పేపర్ కరిగి కిందకు వచ్చేస్తుంది, ఆ టీ అంతా బుల్లి పోసుకుంటుంది. అలాంటిది వాళ్ళు ఇచ్చే టీ కప్లో మాత్రం ఎందుకు బయటకు పోదు అంటే ఆ టీ కప్లో ఏం పూస్తారు, మైనం పూస్తారు, దట్ ఈస్ వ్యాక్స్ పూస్తారు. ఆ వ్యాక్స్ పూయడం వల్ల మాత్రమే ఆ టీ అనేది ఆ యొక్క పేపర్కి అతుక్కోకుండా ఆ మైనంలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పేపర్ కప్పుతో తయారు చేసిన ఈ యొక్క ఇది టీ కప్లు పొల్యూషన్ రాదేమో కానీ ఆ మైనము టీలో కరిగి ఆ టీని మనం తాగితే మనకి క్యాన్సర్ అవకాశాలు చాలా ఎక్కువ. అయినా మనం ఏం చేస్తున్నాము, ఆ టీ కప్పులే వాడుతున్నాము. సో వీ షుడ్ అవాయిడ్ టీ కప్స్.
మన యొక్క స్టీల్ గ్లాస్ లో సొంతంగా మనం తాగిన పరంగా అయితే మంచిది అని చెప్పండి. దట్స్ అబౌట్ ఈ లెసన్ లో.